అన్నా మీ పేరు అన్న నా పేరు శ్రీరామ్ శ్రీరామ్ ఏం చేస్తుంటా నేను బిజినెస్ చేసా ఎట్లుందన్న కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది 8 సంవత్సరాల పాలన వాళ్ళ ఇంటి వరకు అయితే బాగానే ఉంది బిడ్డకు పదవి వచ్చింది కొడుకుకు పదవి వచ్చింది కేసీఆర్ కు పదవి వచ్చింది ఇంకా అల్లునికి ఇస్తాడు హ్యాపీ రావుకి ఇచ్చిండు ఇంకోడ నాల మనవాడు కూడా వెతుకుతుండు కదా రేపో మాపో మేజర్ కాగానే వానికి ఇస్తాడు ప్రజలకైతే ఏం లేదంట బంగారు తెలంగాణ వాళ్ళ ఇంటి వరకు అయింది ఒవ్వడి గాలే ఇందులో ఎటువంటి సందేహం లేదు రోడ్లలో కేటీఆర్ నేను హైదరాబాద్ మున్సిపాలిటీ మినిస్టర్ ఉన్నా ఒక్క గుంత చూపిస్తే 10,000 ఇస్తాను పోయిన టర్మ్లో చెప్పిండు ఇప్పుడు 1,000 గుంతలు చూపిస్తాం 1,000 గుంతలు చూపిస్తాం లక్షల్లో జస్ట్ మా కాన్సెన్స్లో 1,000 గుంతలు చూపిస్తాను నేను చాలా బాధ చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ అయితే అంటే ఇంకోటి అన్న పథకాలు అయితే చాలా పెట్టింది కదా పేదలకు కానీ ఇంటికో ఉద్యోగం అని రకరకాల పథకాలు అయితే హామీలు అయితే ఇచ్చిండు అవి ఎంతవరకు అమలవుతున్నాయి ఎన్నికల ముందు దళిత బంధు ఊరికొక 10 మందికి సెలెక్ట్ చేస్తాడు 5 ఊరికి ఇస్తాడు వీళ్ళందరూ ఎరిగొరెలు ఏమనుకుంటారంటే అందరికి వస్తాయి రేపు పొద్దుగాలనే వస్తాయి దళిత బంధు మా అందరికి వస్తాయి నేను గెలవగానే అంటాడు గెలవగానే ముడి మీద అంటాడు దళిత సీఎం చేస్తాడు చేసిండా చేయలేదు కేజీ 2 పీజీ ఫ్రీ అన్నాడు ఇచ్చిండా ఇయ్యలే కదా కనీసం గవర్నమెంట్ బడులని పునరుద్ధీకరణ చేయాలన్న ఆలోచన సోయన్ ఉందా ఆ సోయ్ కూడా లేదు ఏమన్నా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇపిటల ద్వారా మాట్లాడినట్టు వాడిని ఇట్లా తిట్టుడు వాడు పలతగాడనుడు వీడనుడు వాణ్ణి అనుడు ఈ యాస భాష అంతా తెలంగాణ నువ్వు ఆంధ్రలో తిట్టినప్పుడు సపట్లు కొట్టినోళ్ళే కానీ ఇప్పుడు సపట్లు కొట్టేటట్లేదు రాలిసి రెస్టార్ట్ అయింది ఇంకోటి అన్న విద్య వైద్యం అనేది మెయిన్గా అభివృద్ధి ఉండాలి అది ఉందంటారా తెలంగాణలో వైద్యం ఒకసారి ఉస్మాన్ హాస్పిటల్ నాతో పట్టరా నేను చూపిస్తా ఒక బెడ్లో 3 వండుకుంటారు వర్షం వస్తే మొత్తం లోపలికి నీళ్ళు వస్తున్నాయి నేను రీసెంట్గా మా వర్కర్ ఒకడు ఫైజాన్ తీసుకుంటే పోయినా ఫైజాన్ తీసుకుంటే పోతే నేను 10 గంటలకు వాడిని అడ్మిట్ చేసినాం అంతా అయిపోయింది బెడ్ ఇవ్వమంటే ఒక బెడ్ 3 ముగ్గురికి షేర్ చేసారు అది కూర్చొని గ్లూకోజ్ ఎక్కిస్తారు ఈయన వైద్యం ఏమి చేసిండు ఏడ పునరుద్ధరణ జరిగింది ఇది పాసిబుల్ అసలు వైద్యం అయినా కూడా ఏదైనా కూడా ఈయన వాస్తవం చెప్దాము ఈయన సీఎం మన కరోనా వచ్చింది టెస్టింగ్కు యశోద హాస్పిటల్ పోయిండు నువ్వు సీఎం కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి యశోద పోయినావు ఇప్పుడు నాటు వంటి ఎటు పోవాలి ఉస్మానియా కన్నా పోవాలి గాంధీ కన్నా పోవాలి పోతే ఒక్కొక్కరికి 3 ముగ్గురికి 3 బెడ్లు షేర్ చేస్తే ఒక బెడ్ 3 ముగ్గురికి షేర్ చేస్తే ఈయన కరోనా ఆయనకు వస్తుంది ఆయన కరోనా ఈయనకి తగ్గినా కూడా ఆయన వల్ల మళ్ళీ రీకవర్ అయ్యింది ఎక్కడ తగ్గుద్ది ఎక్కడ అసలు బాధ్యత రహితమైన ప్రభుత్వం తప్పిస్తే బాధ్యతతో కూడుకున్నది ఏది లేదు కాంట్రాక్టు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మొన్న ఏమన్నాడు 100 కోట్ల కాంట్రాక్టు కాళేశ్వరంలో ఇట్ట జరిగింది అట జరిగిందని కొడుకంటే నేను తలుచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండదని చెప్పాడు కృష్ణారెడ్డి ఎందుకంటే వీళ్ళ లుసుకులని ఆయన చేతులు ఉన్నాయి కదా కాబట్టి ఆయన మాట్లాడాడు కానీ మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టింది కదా మునుగోడులో అసలు ఆ మీటింగ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంది మీటింగ్ తర్వాత మీటింగ్కు 1,500 ఇచ్చినట్టు పొద్దుగాలనే యూట్యూబ్లో వచ్చినాయి కొన్ని వాట్సాప్లలో వచ్చినాయి ఎందుకు బస్సులు ఎక్కగానే 1,500 వంచి ఇచ్చినట్టు డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడు కాంగ్రెస్కి వస్తారు టీఆర్ఎస్కి వస్తారు బీజేపీకి వస్తారు మునుగోడులో మన మీటింగ్ జరిగింది మీటింగ్ సక్సెస్ జరగద్దని చెప్పేసి బస్సు అన్ని బండ్లన్నీ ఇన్నే కుదు పోలీ చౌటుపల్లి పిఎస్ ఎదురుగానే నారాయణపురం పోయే రూట్లో బారికెట్లు పెట్టి ఎలగొట్టారు వెహికల్స్ని ఇప్పుడు ఎవరిని గొడవ అందే ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి ఈయన స్వలాభం కోసమే రాజీనామా చేసిండు 100% ఎందుకంటే నెక్స్ట్ ఒక బీజేపీ ప్రభుత్వం ఉండదో ఉండదో టీఆర్ఎస్ ప్రభుత్వం మనం దగ్గర తీయదు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో పోతే కేంద్రంలో ఉంది కాబట్టి ఎన్నో కొన్ని కాంట్రాక్ట్లు అన్న సరే ఆయన పోవచ్చు ఓకే ఆయన సొంత ప్రయోజనం కోసం ఆయన పోయాడు కానీ ఇంకోటి రాజీనామా చేసిపోయాడు వాడు మొగోళ్ళలాగా పోయాడు ఎందుకంటే నీ దగ్గరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు రాజీనామా చేసి తీసుకున్నావా నీ గవర్నమెంటే కదా ఓడిపోతామన్న భయం ఉంది కానీ కూడా నువ్వు ఇప్పుడు సుధీర్ రెడ్డి సబితేంద్రారెడ్డి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరికన్నా మంత్రి పదవి ఉంది అందులో జిప్పు తీసి చూపించిండట ఎమ్మెల్సీ మన ఇచ్చిన ఎమ్మెల్సీ ఎవరు అయినా ఇటల రాజేందర్ కాన్సెన్సీలా జిప్పు తీసి చూపించిండట ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు మన ఇటల రాజేందర్ చెప్తుండు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకసారి నాకు బాగా గుర్తుంది అరే హరీష్ రావు నీకు నీ మామ ఉంటే సిద్దిపేటలో ఉండి మాట్లాడు కాదురా హైదరాబాద్కి వచ్చి ఆలుగడ్డ సీనా అని చెప్పు సికింద్రాబాద్లో
वस्ते नवर अड़कना ना इल्लू चूपर को इला सारू रूम मूड शाखा मिनीस्टर् सतोषपरचा अंत केसीआर ने दिटन की मिनीस्टर वस्तु अर्थम दिड़ते मिनीस्टर हंड्रेड पर्सेंट दीजन अंदर तिटा नैक्स्ट अदेमो ఇంకా సరిగా చాయిస్ కూడా ఉండదు ఆయనకు ఎందుకంటే ఆల్మోస్ట్ పీకేని పిలిపించుకునేందుకు ఈయన వీక్ అయినానే పీకే వచ్చాడు వీక్ అయిన విషయం ఈయన తెలుసుకొని పీకే వచ్చాడు కానీ పీకే వచ్చినంత మాత్రాన ఏమైనా జరిగిందంటారా పీకే ఏందంటే పీకే ఏం తర్వాత విషయం గాని కొన్ని జాగలలో ఆయన అస్తవాసి బాగుండి గవర్నమెంట్స్ వచ్చినాయి ఇంకా ఇది మనం కూడా ఉపయోగించుకుందాం కాక డాడీ అని తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకున్నారు పిలిపించాడు 500 కోట్లు ఇచ్చి ఆయన పిలిపించుకున్నావు అదే 500 కోట్లు పబ్లిక్ ఖర్చు పెట్టు 1000 కోట్లు తీసుకపోయి సార్జాల పెట్టుకుండని ప్రతిపక్షాలు అంటారు దుబాయ్ పోతుండు ఊకే ఈయన దుబాయ్ పోతుండు దుబాయ్ పోతుండు ఓ ఐదారు ఉన్న టీం తయారు చేసిండు జీవన్ రెడ్డిని జీవన్ రెడ్డిని నెక్స్ట్ మన ఈ ఐదారు ఈ టీం అంతా మన అన్న పేరు దుబాయ్ అంటారట జీవన్ రెడ్డి సార్ పేరు డెబెట్ లో వేరేవాడిని మాట్లాడనేరు ఇల్లు డెబెట్ లో వేరేవాడిని మాట్లాడనేరు వాడు ఏదైనా క్వశ్చన్ చేయగానే కయ్య 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 లేసారు ఇదివరకు పాపం సుధాకర్ రెడ్డి సార్ ఉండే ఆయన ముసలివాడై వయసు తగ్గబడ్డదని ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇచ్చారు ఆ పదవి అంతే ఒకటి వీళ్ళు గవర్నమెంట్ మనం తెలంగాణ తెలంగాణ వస్తే ఏమో పీక్ పడేస్తారు అనుకోరు తెలంగాణ రాకముందుకు గిదే తోలుతురు వీళ్ళు తెలంగాణ వచ్చినాక కూడా గిదే తోలుతురు రైతు పరిస్థితి ఎట్లా ఉందన్న రైతు పరిస్థితి ఎట్లా ముసలోళ్ళకు 3000 వేస్తుండు రైతు బంధు కరెక్ట్ టైంకు చూస్తాడు ఇప్పుడు ఏడు 6 నెలలు ఆపేస్తాడు ఇక ఆపేసి ఎలక్షన్ల మూమెంట్లో ఇష్టపడేస్తాడు ఈ రైతులు ఏంటంటే అమ్మ నాకు 20000 వచ్చినాయి నీ అమ్మ సన్నకారు రైతుకి తప్పలేదు సన్నకారు రైతుకి సన్నకారు రైతు అంటే ఒకని పేరు మీద 5 ఎకరాలు ఉండడానికి 5 తర్వాత ఒక గుంట ఎక్కువ ఇవ్వద్దు ఇప్పుడు నువ్వు ఓన్లీ నీ ఇంట్లోకి ఇస్తున్నావు రైతు బంధు మీ ఇంట్లోకి ఇవ్వట్లేదు కదా నువ్వు ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు ఇచ్చుకుంటా నేను ఇది ఇస్తున్నా నేను అది ఇస్తున్నాను ఎక్కడి నుంచి ఇస్తున్నావు మీ ఇంట్లోకి మీ ఆస్తులు అమ్మినావు మీ అయ్యా మీ ఆస్తులు అమ్మినావా లేకుంటే మీరేమన్నా ఇదివరకు మీ ప్రైవేట్ ప్రాపర్టీలు తాకట్టు పెట్టి ఇస్తున్నారా లేదు కదా ప్రజల డబ్బే కదా మద్యం బాటిలు మామూలుగా మనం అందరం పొద్దుతో పెగ్గేస్తాం మద్యం బాటిలు ఎంత పెరిగిందన్నా ఈయన వచ్చినాక 3 సార్లు ఇచ్చిండు కాంట్రాక్ట్ సిస్టమ్ పాపం ఇదివరకు కాంగ్రెస్ కూడా ఓడో టీడీపీడో ఓడో ఉన్నప్పుడు టోకన్ తీసేది 20000 కడితే మనం ఇప్పుడు సామాజ మనం ఉన్నాం సామాన్యులు 2 లక్షల రూపాయలు పోతున్నాయి అంటే మనం ధైర్యం చేసి వేస్తామా వేయం కదా అప్పుడు 20000 ఉంటే పోతే 20000 కదా అని ఓ 10 వేసేది ఏదో ఒకటి వచ్చేది ఇప్పుడు 2 లక్షలు 10 వేయాలి అంటే ఎన్ని వేయాలి 20 లక్షలు వేయాలి 20 లక్షలు పోతున్నాయి అంటే ప్రాణం ఊరుకుంటుంది సామాన్యులకు వైన్స్ టెండర్ దూరం చేసిండు సామాన్యులకు రోడ్ టెండర్ దూరం చేసిండు సామాన్యులకు గవర్నమెంట్ ఆఫీస్లో పోయి ఏదైనా అడగాలి అంటే ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినాం ఓకే కాదన్నా ఓకే అదొక మంచి పని చేసినాం అనుకుందాం మరి ఇప్పుడు కూడా ఎంఆర్ఓ అడుగుతుండగా డబ్బులు రిజిస్ట్రేషన్కు డైరెక్ట్గా అడుగుతాం డైరెక్ట్ ఎంఆర్ఓని అడుగుతుండు కదా లంచాలు అయితే అక్కడ రద్దు కావాలి ఇప్పుడు సర్వేర్ వస్తుంది సర్వేర్కు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కదా ఇస్తుంది కదా మరి గవర్నమెంట్ సర్వేలకు ఎకరాకు 2.5 లక్షలు ఆమె ఫిక్స్ చేసి వామకు దీర్ఘశాత కాకు అటెండర్ని తెచ్చుకొని వానికి ఇవ్వాలి అని చెప్పేసి ఎకరాకి 2.5 లక్షలు ఓ 10 ఎకరాలు కొలిస్తే ఎంత అవుతుందండి 25000 రూపాయలు ఇవ్వాలి ఓ సామాన్య రైతులు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడతారు వాళ్ళ అయ్యేమో ఏదో సంపాదించింది ఆయనకి ఏని కూడా డబ్బులు లేక కొన్ని రోజులు తిరుగుతుడు ఆమె ఈ డబ్బులు తీసుకోగా కూడా తక్కువనే వస్తుందా రాదు ఆమె తిప్పుకొని ఇష్టం ప్రాసెస్ 40 నాకు 41 రోజు ఉంటుందని ఆమె ఇష్టం ఉన్న రోజు వస్తుంది సార్ కానీ మేడం కానీ ఎవరైనా మీకెందుకు గవర్నమెంట్ జాబులు ఇస్తారు కదా గవర్నమెంట్ శాలరీ తీసుకుంటే ఈ బిచ్చపేవారమేంది మరి అన్నిటి చేస్తాననే కదా అన్నాడు అన్నిటి మీద ఫోకస్ చేయాలిగా ఇప్పుడు ధరని ఎందుకు తీసుకొచ్చాడు లేలే ఈ దొరల భూములు ఈ నైజాము ఈ ఎవరు తుర్కరాజుల భూములు ఇవన్నీ కొన్ని ఎవరి పేరు మీద కాకుండా అక్కడక్కడ ఉన్నాయి ఈ భూములన్నీ ఐడెంటిఫై చేసుకోనికి ఇప్పుడు శ్రీశ్రీ అకౌంట్ అని ఒకటి తీసిండు అందులో 128000 ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాడంటే సార్ తింటూ ఉంటాడు మెల్లగా భోజనం మన మాధాపూర్లో భోజనం చేసిండు ఎవరికి వచ్చింది అటెండరు కవిత బినామి కాదు ఒకడని వచ్చిండా కనీసం అంటే వేలం వాడని ఒకడని వచ్చిండా టీఆర్ఎస్ శ్రేణులే వాళ్ళు కూడా వీళ్ళ బినామీలే అది కూడా వేల లెక్కల్లోకి వెళ్తుంది కదా ఇప్పుడు కవిత గారికి నువ్వు మినిస్టర్ అయినాక కూడా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే
ఇలా బిల్డింగ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఆమ్దాన్ వచ్చింది, ఫామ్ హౌస్ వచ్చింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకు రాంది మీకు ఎందుకు వస్తున్నాయి? మీరు కూడా ఒక నౌకరే కదా, ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే 1 లక్ష 2 లక్షల రూపాయలు జీతం ఇస్తారు. మీరు జీతంతో బతికితే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తా, మరి నేను కట్టుకుంటలేనే? నేను సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా నేను ఇంకో 10 ఏళ్ళు ఆగాలనేమో. కానీ మీకు ఒక్క జస్ట్ మీ ప్రభుత్వం రాగానే మీరు ఎక్కడెక్కడ నువ్వు ఎదిగిపోయారు ఎందుకు? మరి నిన్న కవిత గారిది కూడా లిక్కర్ మాఫియా అని చెప్పేసి పట్టుకున్నారు. 100% ఏ మాఫియా అయినా సరే, ఇప్పుడు జస్ట్ ఒక సివిల్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి నేను తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఉండదు అన్నాడంటే మీ విషయాలన్నీ ఆయన దగ్గర ఎన్ని ఉండాలి గోప్యంగా? చాలా ఉంటాయి కదా, అంతే కదా. మరి మునుగోడు విషయాలు ఏంటంటే, మునుగోడు ఎట్లా డెవలప్మెంట్ అభివృద్ధి? మునుగోడు ఇప్పుడు ఇవన్నీ గాలి మాటలే, కేసీఆర్ చెప్పేటివి కూడా నాకు తెలిసి ఏవి కావు. ఇప్పుడు వేస్తాడు దళిత బంధువు, ఎందుకంటే ఊరుకు 5 ఊరికి ఇదైతే జరుగుద్ది, ఎందుకంటే ఓట్ల కోసం వేస్తాడు. తర్వాత ఇక మళ్ళీ తర్వాత గెలిచి పుసుక్ర కేసీఆర్ టీఆర్ఎస్ గెలిస్తే దాన్ని మళ్ళీ ఇప్పుడు 2000-3000 కోట్లు ఖర్చు పెడతారు, అవన్నీ వెండుతారు ఈ సంవత్సరం అన్నారు. మళ్ళీ మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? కాంగ్రెస్ అంటే వీళ్ళు కొట్లాడుకోనికే సరిపోతలేదు పాడైపోను. వాస్తవికానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడుకోనికి సరిపోతలేదు. వీళ్ళు ఏం చేస్తారో ఏమో చేస్తారు. వాస్తవికానికి కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. కాంగ్రెస్ కనుక రాలేదు, బీజేపీగా ఓటు బ్యాంక్ లేదు, ఓటు బ్యాంక్ ఊళ్ళల్లో ఆడినో ఎన్నో ఉంటే లీడర్లు లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేరు. మరి రాజగోపాల్ రెడ్డి గారి ప్రభావం ఉంటుందంటారా? ఆయన నేను ఉద్యమం చేస్తున్నా, నేను కేసీఆర్ మీద పోరాడిన ఓకే, కానీ అదే కాంగ్రెస్ తరఫున లేవాడు ఉంటే ఇంకొంచెం బాగుండేది. కొంచెం ఆయన ప్రభావం ఏమైనా బీజేపీ మీద పడద్దు అంటారా? అంటే క్యాడర్ లేదు కదా. క్యాడర్ ఎందుకు? రాజగోపాల్ రెడ్డి స్వదాగా మంచి వ్యక్తి ఒక విధంగా, ఎందుకంటే ఒకరి ఇంట్లో పెళ్ళి ఉందని కాడిచ్చిన మాకు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాడు, వస్తాడు 1 లక్ష రూపాయలు ఆయనతో సాయం సాధ్యమైనంత వరకు చేసేది. కానీ ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు ఎంతవరకు క్యాచ్ చేసుకుంటాడు అనేది వెయిట్ చేయాలి. కష్టమే, 3 పార్టీలు ఏదనేది కష్టమే. కష్టమే. థ్యాంక్ యూ అన్న.